దేవుని ఘనమైన నామానికి స్తోత్రములు. ఈ వాగ్దానం వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు. మా హృదయపూర్వకమైన వందనములు తెలియచేస్తున్నాం. ఈరోజు దేవుని వాగ్దానం కీర్తనల గ్రంథం 9వ కీర్తన 12వ వచనం. బాధపరచబడిన మిమ్మును ఆయన జ్ఞాపకం చేసుకొనును, ఆయన మీ మొర మరువడు. ఈ మంచి వాగ్దానం వింటున్న మనందరి వినికిడిలో మన మంచి దేవుడు నెరవేర్చునుగాక. ఆమేన్. ఈ వాగ్దానం వింటున్న ప్రియ దైవ జనాంగమా, మీరు బాధపరచబడుతున్నారా? రకరకాలుగా ప్రజలతో, ఆర్థిక ఇబ్బందులతో, కుటుంబ సమస్యలతో, అనారోగ్యంతో రకరకాలుగా మీరు బాధపరచబడుతూ మీలో మీరు నలిగిపోతున్నారా? ఆయన జ్ఞాపకాల్లో మీరు ఉన్నారు, నమ్మండి. ఆయన మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. అంత మాత్రమే కాదు, మీ మొర్ర ఆయన ఎప్పుడు మరవడు. మీరు చేసే మొర్రలన్నీ ఆయన దగ్గర ఉన్నాయి. వాటన్నిటినీ ఆయన తన దగ్గర దాచుకున్నాడు. అన్ని మొరలకు జవాబిస్తాడు ఖచ్చితంగా. బైబిల్ గ్రంథాన్ని మనం పరిశీలిస్తే 146వ కీర్తనలో అక్కడ 7వ వచనంలో మనం చూస్తాం, బాధపరచబడు వారికి ఆయన న్యాయము తీర్చును అని. బాధపరచబడిన ఎవరికి న్యాయం తీరుస్తాడు? ఆయన నమ్ముకున్న తన ప్రజలకు. ఇదే 146వ కీర్తనలోనే మనం 3, 4, 5 వచనాలు మనం పరిశీలిస్తే, రాజులను నమ్ముకొని నరులను నమ్ముకుంటే రక్షణ కలగదు వారి ద్వారా. ఎవరికైతే యాకోబు దేవుడు సహాయుడుగా ఉంటాడో, ఎవడు ఈ దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకుంటాడో అతడు అదృష్టవంతుడు. ఈ దేవుని మీద నమ్మకాలు పెట్టుకొని దేవుని మీద ఆశలు పెట్టుకున్న వాళ్ళు నిజమైన అదృష్టవంతుడు. ఎందుకంటే ఈ దేవుడు సామాన్యుడు కాదు. ఆకాశాన్ని, భూమిని, సముద్రాన్ని, అందులో ఉన్న సమస్తాన్ని సృష్టించినవాడు అని ఎప్పుడు మాట తప్పడు. బాధపరచబడిన మీకు ఖచ్చితంగా ఆయన న్యాయం తీరుస్తాడు. మీ పక్షాన ఆయన వ్యాజ్యమాడతాడు. బైబిల్ గ్రంథంలో అక్షరాల జరిగింది ఇది. నిర్గమాకాండం 2వ అధ్యాయంలో మనం చూస్తే 23వ వచనం నుండి 25వ వచనం వరకు అక్కడ ఇజ్రాయేలీల గురించి అక్కడ మాట రాయబడింది. వారు ఆ వెట్టి పనులు, ఐగుప్తీయులు పెట్టిన ఆ వెట్టి పనులను బట్టి వారు ఎంతో కన్నీళ్లు కాల్చి ఆయన సన్నిధిలో మూలిగారంట, మొర్ర పెట్టారంట. ఎంతగానో వేదన పడ్డారు. వారి మూలుగులు విన్నాడాయన, వారి మొరలన్నీ విన్నాడాయన, వారి కన్నీళ్లతో చేసిన ప్రార్థనలన్నీ విన్నాడాయన. ఆయన జ్ఞాపకం చేసుకున్నాడు అన్నిటినీ. అంతకుముందు అబ్రహాం గారు, ఇస్సాక్ గారు, యాకోబు గారు వాళ్ళ భక్తిని జ్ఞాపకం చేసుకుంటూ వీళ్ళు పెట్టిన మూలుగులు మొరలు విని వారిని ఆదుకోవటానికి వారి కోసం దిగివచ్చాడు. నిర్గమాకాండంలో 3వ అధ్యాయంలో 7వ వచనం మనం చూస్తే ఆయన అదే మాట అంటాడు, ఐగుప్తులు ఉన్న నా ప్రజల బాధను నేను ఖచ్చితంగా చూచాను. పనులలో వారిని కష్టపెట్టు వారిని బట్టి వారు పెట్టిన మొరలన్నీ నేను విన్నాను. వారి దుఃఖం, వారి బాధ నాకు తెలిసే ఉంది. ఈ ఐగుప్తీయుల చేతుల్లో నుండి వారిని విడిపిస్తా, విశాలమైన మంచి దేశంలోనికి నేను వారిని నడిపిస్తా, అలా నడిపించడానికి నేను వారి కోసం దిగొస్తున్నాను అని ఆయన దిగొచ్చాడు. వారిని అద్భుతంగా రక్షించాడు. అది మన గొప్ప దేవుని గొప్పతనం. ఈరోజున మీరున్న బాధల్లో మిమ్మల్ని చూస్తున్నాడు. బాధలు తట్టుకోలేక మీరు పెడుతున్న మొరలు వింటున్నాడు. ఆయన అన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఎన్నాళ్ళ నుండి మీరు బాధలు పడుతున్నారో, ఎన్నాళ్ళ నుండి కష్టాల్లో మీరున్నారు, ఎన్నాళ్ళ నుండి సమస్యలతో మీరు నలిగిపోతున్నారు, వీటన్నిటినీ ఆయన చూస్తున్నాడు. అన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఆ బాధలు తట్టుకోలేక మీరు పెట్టిన మొరలన్నీ కూడా ఆయన మర్చిపోలేదు. వాటన్నిటిని కూడా జ్ఞాపకం చేసుకొని తప్పక అద్భుతమైన ప్రతిఫలం మీకు ఇవ్వబోతున్నాడు.
అద్భుత రీతిలో బాధలు కష్టాలన్నిటి నుండి మిమ్మల్ని విడిపించబోతున్నాడు, మంచి పరిస్థితుల్లోనికి మిమ్మల్ని నడిపించబోతున్నాడు. అయితే అలా గొప్ప దేవుడు మీ పక్షాన కార్యం చేయాలి అంటే ఒక్కటే మనం చేయాల్సిన పని, మన నమ్మకం మనుషుల మీద కాదు, రాజుల మీద అధికారుల మీద కాదు, సకల జగత్తును సృష్టించి శాసిస్తూ పరిపాలిస్తున్న గొప్ప దేవుడైన మన మంచి యేసయ్య మీద మనం నమ్మకం పెట్టుకుంటే ఖచ్చితంగా మన యేసయ్య మన పక్షాన వ్యాజ్యమాడతాడు, మన మనులన్నిటికీ జవాబిస్తాడు. ఇజ్రాయేల్ని విడిపించిన దేవుడే మన దేవుడు, ఆయన బట్టే మనం ఆనందిస్తున్నాం. ఇదే 9వ కీర్తనలో 18వ వచనంలో మనం చూస్తే అక్కడ కూడా ఇదే మాట, దరిద్రులు నిత్యము మరువబడరు, బాధపరచబడు వారి నిరీక్షణాస్పదం ఎన్నటికీ నశించదు. దీని అర్థం ఏంటంటే దారిద్ర్యంలో ఇబ్బందుల్లో ఉన్న మిమ్మల్ని ఆయన ఎప్పుడు మర్చిపోడు. ఇంకో మాట, బాధపరచబడుతున్నారా, మీకు ఆయనే నిరీక్షణాస్పదంగా ఎప్పటికీ ఉండబోతున్నాడు. ఎప్పుడు ఏ కష్టం వచ్చినా ఏ బాధ వచ్చినా మనం నిరీక్షించటానికి ఆధారం ఆయనే, ఆస్పదం ఆయనే, ఆయన వైపే నిరీక్షిద్దాం. ఖచ్చితంగా మనలో ప్రతి వ్యక్తిని ఆయన ఆదుకుని ఈ కష్టాల నుండి రక్షించునుగాక, మన మనలకు జవాబిచ్చునుగాక. ఆమేన్. నేను మీకోసం ప్రార్థన చేయబోతున్నాను. పరిశుద్ధుడా, ప్రేమగల యేసురాజా, మీ పరిశుద్ధ బంగారు పవిత్రమైన నామమునకు నిండు మనసుతో కోట్ల కొలదిగా స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ వాగ్దానం వింటున్న ప్రియుల జీవితంలో దయచేసి ఈ వాగ్దానం నెరవేర్చి కృప చూపించండి. అయ్యా, వీరి బాధలు మీరు చూస్తున్నారు అయ్యా, వీరు పడుతున్న ప్రయాసం మీరు చూస్తున్నారు, ఈ బాధలు తట్టుకోలేక వారు పెడుతున్న మొరలో వింటున్నారు అయ్యా. వీటన్నిటినీ మీరు జ్ఞాపకం చేసుకొని ఈ మొరలన్నిటినీ మర్చిపోకుండా మీరు జవాబిస్తారయ్యా నమ్ముతున్నాం. అయ్యా, తప్పక మిమ్మల్ని నమ్ముకున్న మీ ప్రియబిడ్డలందరి పక్షాన మీరు వ్యాజ్యమాడి మీరు మేలు చేయమని ఈ కొద్ది మనవులు నజరుడైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో మిక్కిలి వినయముతో ప్రార్థించి బ్రతిమిలాడి వేడుకుంటున్నాం ప్రియ పరలోకు తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ.